ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులారా జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి లేని వానికి మూడత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూడ్చిన విజ్ఞానము నీకు లభించునువు అని ప్రిలారా దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అపోస్తలుడైన పౌలు కులసీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూడ్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాప్తించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమునూ మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియో దేవుణ్ణి బతిమాలుచున్నాము అని సహోదరి సహోదరులారా మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకునిన వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూసంబంధమైనది ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది యూనై ఉన్నది ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడున్నది కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణమైనను లేని యూనై ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నీ మాటలను అంగీకరించి నీ ఆజ్ఞలను మా యొద్ద దాచుకొని జ్ఞానమునకు మేము చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లుగా కృపచూపమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్